أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ويل لكل همزة لمزة. ఇతరుల తప్పులెన్నుతూ పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికి మూడుతుంది. الذي جمع مالا وعدده. అతడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు. يحسب أن ماله أخلده. తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని అతడు అనుకుంటున్నాడు. كلا لينبذن في الحطمة. ఎన్నటికీ అలా జరగదు. అతడు తుత్తునియలు చేసి వేసే దాంట్లో విసిరివేయబడతాడు. وما أدراك ما الحطمة. తుత్తునియలు చేసి వేసే దాన్ని గురించి ఏమనుకుంటున్నావు? نار الله الموقدة. అది రాజేసినటువంటి అల్లాహ్ అగ్ని. التي تطلع على الأفئدة. అది హృదయాల వరకు చొచ్చుకుపోయేటటువంటిది. إنها عليهم مؤصدة. ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండి మూసివేయబడుతుంది. ఫీ అమదిం ముమద్దద. వారు పొడవాటి స్తంభాల అంటే అగ్నికీలల మధ్య చిక్కుకొని ఉంటారు. అల్హమ్దులిల్లాహ్. సూరతుల్ హుమజ పారాయణం పూర్తయింది. అభిమానమిత్రులారా, ఈ సూరాలో వినాశకాలే విపరీత బుద్ధి అన్న గొప్ప సందేశం ఉంది. మనిషి ప్రకృతి సిద్ధ లక్షణాలతోటి ప్రకృతి సిద్ధ ధర్మానికి అనుగుణంగా జీవించినట్లయితే ప్రశాంతత అతని సొంతమవుతుంది. అలా కాకుండా దుష్కృతికి పాశ్చాత్య సంస్కృతికి అతను పాల్పడినట్లయితే వికృతి అతని జీవితంలో వింత రూపాలు ధరించి జడలు విప్పిన జాడ్యంలా చెరప సాధ్యం కాని శాపంలా మారిపోతుంది. మనిషిలో ఏ లక్షణాలు ఉండకూడదు, ఏ లక్షణాలు ఉండాలి అన్న గొప్ప హితవు మనకు సూరతుల్ హుమజా ద్వారా తెలుస్తుంది. అభిమానంతులా, రంధ్రాన్వేషణ అనేది చాలా తప్పుడు పద్ధతి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వలా తజస్ససు వలా తదాబరు, ఒకరి వెంట మీరు పడకండి, ఒకరి లోపాల్ని బహిర్గతం చేసే నిమిత్తం రహస్యంగా వారిని వెంబడించకండి అని చెప్పడమే కాకుండా ప్రజల మానాన్ని
వీధి పాలు చెయ్యాలని ప్రయత్నించే వ్యక్తి మానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీధి పాలు చేస్తాడని హెచ్చరించాడు. అలాగే పరోక్ష నింద మహాభయంకరమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, యా అయ్యుహల్లదీన ఆమను జతనిబు కసీరం మినద్దన్ ఇన్న బాద అద్దన్ని ఇస్మ్. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట, వలా తజస్ససు వలా యగ్తబ్ బఅదుకుం బఅద అయుహిబ్బు అహదుకుం అన్ యాకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుం. విశ్వసించిన ప్రజలారా, అతిగా అనుమానాలకు పోకండి, అత్యధికంగా అనుమానాలు పాపంతో కూడినవై ఉంటాయి. ఒకరి తప్పులను ఎన్నకండి, ఒకరి రంధ్రాన్వేషణ చెయ్యకండి, ఒకరి అవమాన పాలు చెయ్యాలని వారి వెంట పడకండి. మీలోని ఎవ్వరు ఇంకొకరి గురించి పరోక్ష నిందకు పాల్పడకూడదు. ఏమిటి, మీలో ఎవ్వరైనా మీ మృత సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? ఎంత జుగుప్సాకరమైన విషయం అండి ఇది, ఎంత ఒళ్ళు జలదరింపజేసే యొక్క అంశం అండి ఇది, ఎంత వెగటు కలుగుతుంది మనకు, ఎంత అసహ్యం వేస్తుంది మన సొంత మృత సోదరిని మాంసం తినడం అంటే, అసహ్యం కలిగింది కదండి, తప్పు అనిపించింది కదండి. అలాంటిదే, బతికి ఉన్న వ్యక్తి వెనకాల అతని గురించి చెడుగా మాట. దైవప్రవక్త, ఆ లోపం ఆ వ్యక్తిలో ఉంది కదా, మరి ఇది కూడా పరోక్ష నింద అవుతుందంటే అదేనయ్యా పరోక్ష నింద, లేనిది చెప్తే అది నిందారోపణ అవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మన నైజం కూడా తెలుసు. ఇలాంటి విషయాల్ని మనం అసహించుకుంటాం, ఏవగించుకుంటామని తెలుసు గనక ఫకరీతుము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానం ఇచ్చాడు. ఎవడు చెప్పడు. కనుక అభిమాన మిత్రులారా, వలా తుతే కుల్ హల్లాఫి హమ్మాది మషాయిం బినమీం మన్నాఇ లిల్ ఖైర్ ముఅతది నసీ. సూరతుల్ ఖలంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అవలక్షణాన్ని పేర్కొని, ఇలాంటి అవలక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మాటి మాటికి ఒట్టేసేవారు కానీ, ఇలా రంధ్రాన్వేషణ చేసేవారు కానీ, చాడీలు చెప్పేవారు కానీ, ఒకరి లోపలి మోసుకెళ్ళి మరొకరితో పంచుకునేవారు కానీ, వీరందరి సాంగత్యం అనేది నువ్వు చెయ్యకు, వారితో సావాసం చెయ్యకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవు ఇచ్చాడు. అలాగే ఎవరైతే చాడీలు చెబుతూ తిరుగుతారో, ఎవడైతే ప్రజల లోపాలని ఇతరులతో వెళ్ళి అనేది షేర్ చేసుకుంటూ జీవిస్తారో, వారు స్వర్గంలో ప్రవేశించరు అని కూడా ప్రవక్త సలహా వారు హెచ్చరించారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ సూరా నిజంగా చెప్పాలంటే మానవ సమాజంలో ఎన్ని అనైతిక యొక్క చేష్టలు లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ప్రక్షాళించే నిమిత్తం అనేది అవతరింపజేసిన యొక్క సూరా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే అవలక్షణాలు కలిగిన వ్యక్తిలో కన మరో యొక్క అవలక్షణాన్ని తెలియజేస్తూ, అల్లది జమాలం వద్దద, అతను ధనాన్ని పోగేసి పెట్టుకుంటాడు, మాటి మాటికి లెక్క చూస్తుంటాడు. యహ్సబు అన్న మాలహు అఖ్లద, అతని భావన ఏమిటంటే, అతని పిచ్చి ఏమిటంటే, నాది నాది అనుకున్నది ఈ ధనం మొత్తం ఇలానే ఉండిపోతుంది అని
నిజంగా నాది నాది అనుకున్నది ఏది మనది కాదు. బొందిలో నీ ప్రాణం మనదా? ఈ ప్రాణం ఉన్న ఈ దేహంలో నీ అవయవాల్లోని ఏ ఒక్క అవయవమైనదా మనదా? ఏది మనది? వమా బికుమ్ మిన్ నిఅమ ఫమిన్ అల్లాహ్. మీకు ప్రాప్తమైన ఏ అనుగ్రహమైనా సరే, ధన రూపంలో కానీ, సంతాన రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ, ఐశ్వర్య రూపంలో కానీ, దుస్తుల రూపంలో కానీ, వజ్ర వైడూర్యాల రూపంలో కానీ, వెండి బంగారు రూపంలో కానీ, ఆస్తి అంతస్తుల విషయంలో కానీ, ఏక అనుగ్రహమైనా సరే అన్నీ ఎవరి ప్రసాదితం అండి? ఎవరు ప్రసాదించాడు మనకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక ఇది శాశ్వతం అనుకుని బతకడం అనేది మన పిచ్చి అవుతుందే తప్ప నిజం కాదు. ఇవి శాశ్వతం కావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదం పుత్రుణ్ణి అంటే మనందరి బలహీనతను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, ఒకవేళ ఇతనికి ఒక లోయ నిండా బంగారం దొరికినా మరో లోయ ఉంటే బాగుంటుందే అని ఆశిస్తాడు. మరో లోయ నిండా అంటే రెండు లోయల నిండా బంగారం అతని దొరికినా అరే మూడో లోయ ఉంటే ఇంకా బాగుండేదే అని మళ్ళీ ఆశ. ఆశకి కూడా హద్దు పద్దు ఉండాలి కదండి. కనుక ప్రవక్త సలహా వారు ఏమన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాటను మన వరకు చేరవేశారు. అదేమిటంటే, ఎబ్న ఆదం, ఓ ఆదం పుత్రుడా, మాలి మాలి అంటున్నావు, నా ధనం అంటున్నావు, ఏదయ్యా నీ ధనము? నువ్వు తిని ఆరగించింది నీది, నువ్వు తొడిగి పాత చేసింది నీది, దానం చేసి పరలోకం కోసం ముందే పంపించుకున్నావే అది మాత్రమే నీది. మిగతా శాంతాన్ని నువ్వు వదిలేసి వెళ్ళాలి, అది ఇతరులు తీసుకుంటారు, అది నీది కాదు. అవసరానికి మించిన ఐశ్వర్యం దేనికి? అవసరానికి మించిన ఆస్తులు దేనికి? మనం దాన్ని అనుభవిస్తామా? నిజంగా ధర్మబద్ధంగా మనం సంపాదిస్తున్నాము, ఐశ్వర్యవంతులు అయ్యాము అంటే హర్షించదగిన విషయమే. ఎందుకంటే ఖచ్చితంగా ధర్మబద్ధంగా సంపాదించే వ్యక్తి దాన ధర్మాలు కూడా చేస్తాడు. అలాంటి ధనికుడి వల్ల సమాజానికి మేలే జరుగుతుంది, తీడు ఉండదు. తన తినడమే కాకుండా 10 మందికి పెడతాడు కూడా. అయితే ధనార్జన నిమిత్తం అడ్డదారులు తొక్కి అడ్డదిడ్డమైన గడ్డి తినే వ్యక్తులు, వీరి నడ్డి విరగొట్టే రోజు ఒకటి వస్తుందన్నక విషయాన్ని వారు గమనించాలి. కనుక అల్లాహ్ ఏమంటున్నాడు, యహ్సబు అన్న మాలహు అఖ్లద కల్లా లయుంబదన్న ఫిల్ హుతమ. ఆ సమయం వస్తుంది, భగభగా మండే నరకాగ్నిలో వీటిని విసిరేయడం జరుగుతుంది. అభిమానవంతులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు, శ్రీమంతుల్ని చేశాడు, ఉన్నవారిగా పెట్టాడు, కలవారిగా పెట్టాడు. ఎలాంటి లేమి లేకుండా, ఎలాంటి కొరత లేకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవించాడు అంటే మన సంపదలో, మన పంటలో, మన పొలంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ విధి విధానం జకాత్ని అనేది తప్పనిసరిగా చేశాడో దాన్ని నిష్ఠగా మనం చెల్లించాలి సోదరులా. ఒకవేళ చెల్లించకపోతే అదే ధనం మనల్ని రేపు ప్రళయదినాన చుట్టుకొని కాళ సర్పరూపంలో మనల్ని కాటేస్తూ ఎందుకు వెంబులెత్తిపోతున్నావు, ఎందుకు భయపడిపోతున్నావు, ఎందుకు అల్లల్లాడిపోతున్నావు, నేను ఎవరిని, నేను నీ ధనాన్ని, మాటి మాటికి నన్నే లెక్కబెట్టి చూసేవాడివి కదా నువ్వు, లాకర్లు పెట్టి మరీ భద్రంగా ఉంచుకునేవాడివి కదా, ఎప్పుడు నువ్వు జకాతు చెల్లించినాక పుణ్యానికి పోలేదు. కనుక అభిమానమిత్రులారా, ఇవే వెండి బంగారాలను అల్లాహ్ సుబ్హానహు వతాలా కడ్డీలుగా మార్చి కాల్చి వాటితోనే మన వీపుల మీద వాతలు పెడతాడు. కనుక అభిమానమిత్రులారా, ధనం మనకు ప్రాప్తమైందంటే లెక్కలు చూసుకోవడానికి కాదు, నిజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే
మన కర్మ లెక్కల్ని మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనతో లెక్క తీసుకోక ముందు మన కర్మల లెక్కల్ని మనం తీసుకోవాలి. అలాగే మనలో ఉన్న లోపాలని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. అలాగే ఈ సూరా మనకు చెప్తున్న మరో గొప్ప విషయం ఏంటంటే, అయ్యా ఎవరైనా మీ లోపాన్ని ఎంచుతున్నానంటే మీకు బాగా అనిపిస్తుందా అండి? బాగా అనిపించదు. ఎవరైనా మీ వెంట పడుతున్నాడు అంటే, లేదంటే పరోక్ష నిందకు పాల్పడుతున్నాడు అంటే మీకు బాగా అనిపిస్తుందా? తప్పు అనిపిస్తుంది కదండి. మరి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి? వేటినైతే మీకోసం మీరు ఇష్టపడరో అలాగే వాటిని ఇతరుల కోసం కూడా మీరు ఇష్టపడకూడదు. ప్రజలు మిమ్మల్ని పొగడాలని మీరు కోరుకుంటారు, ప్రజలు మీ యొక్క మంచి లక్షణాలను చెప్పుకోవాలని మీరు కోరుకుంటారంటే మీరు కూడా ప్రజల ఎడల అలానే వ్యవహరించండి. కమా తుదీను తుదాను, మనం ఎలా వ్యవహరిస్తామో మన ఎడల కూడా అలాంటి వ్యవహారం జరుగుతుంది అనేక ఈ ఇంకిత జ్ఞానం అనేది మనలో బయలుదేరాల్సిన అవసరం ఆవశ్యత కూడా ఎంతైనా ఉందనే ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమానం తులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చేసిన గొప్ప హితవుతోటి మన మాటను పూర్తి చేసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, కున్ ఫి దున్యా క అన్నక గరీబ్ ఔ ఆబిర్ సబీల్, ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలి అంటే ఓ అపరిచిత వ్యక్తిలా ఉండాలి. కనీస అవసరాలతో అపరిచిత వ్యక్తి బతికేస్తాడు, లేదు అంటే ఓ బాటసారిలా ఉండాలి. బాటసారి కూడా అతనికి ఆ యొక్క ప్రయాణంలో ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటాడు. మరీ ఎక్కువగా మోసుకెళ్ళడం అంటే సుదీర్ఘ ప్రయాణం సాధ్యం కాదు కదా. కనుక ఓ ప్రదేశం వైపునకు గమ్యపునకు ప్రయాణం చేస్తూ అలసిపోయిన తర్వాత ఎలాగైతే ఒక చెట్టు నీడన ఆగి మళ్ళీ మనం ముందుకెళ్ళిపోతామో, ఈ ప్రపంచ మజిలీ అనేది కూడా అలాంటిదే. మనం ఇక్కడ ఆగిపోవాల్సిన వారం కాదు, సాగిపోవాల్సిన వారం. మన ఈ ప్రయాణం పరలోకం వరకు వెళుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ మార్గం చాలా కఠినమైన, పరలోక సామాగ్రి మన దగ్గర అంతంత మాత్రమే ఉంది, ప్రయాణ సన్నాహాలు కూడా పెద్దగా మనం చేసుకోలేదు. ఈ దారి చివర్లో స్వర్గమైనా ఉంది, నరకమైనా ఉంది. ఎందులో మనం వెళుతామో కూడా మనకు తెలియదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా మన లోపాలను మన్నిస్తాడని, మన తప్పిదాలను క్షమిస్తాడన్న ఆశ మనలో ఉండాలి. అలాగే మన నేరాలకి గాను, మన నిర్వాకాలకి గాను, మన ఘోరాలకి గాను అల్లా శిక్షిస్తాడన్న భయము కూడా మనలో ఉండాలి. ఈ రెండు మనలో ఉన్నట్లయితే మనం ఏది ఆశిస్తామో అది అల్లా మనకిస్తాడు. మనం దేని నుండి అయితే భయపడతామో దాని నుండి అల్లా కాపాడుతాడని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ గడియలో అంతిమ శ్వాస తీసుకుంటున్న సమయంలో తన మానసిక స్థితిని తెలియజేసిన ఒక యువకుడికి ఇచ్చిన ధైర్యం ఇది. కనుక అభిమాన మిత్రులారా, సూరతుల్ హుమద ఏ అవలక్షణాలనైతే మన నుండి తీసేయాలని కోరుకుంటుందో ఆ అవలక్షణాలని మన నుండి మనం తీసుకొని మహాభయంకరమైనటువంటి రాజేయబడినటువంటి యొక్క ఆ భయంకరమైన అగ్ని నుండి మనం మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం ఎంతైనా ఉంది. అలానే మనం చెయ్యాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, కు అన్ఫుసకుం వ అహ్లీకుం నార్, అయ్యా మీరు మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కూడా నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక మనలోని ప్రతి ఒక్కరూ వల్తందు నఫ్సు మా ఖద్దమత్ లిగద, ఈరోజు ఎంత సంపాదించు, ఈరోజు ఎంత కూడా పెట్టుకున్నాం, ఈరోజు అంత లెక్కబెట్టి అనేది లాకర్లు పెట్టుకున్నాం, ఇది కాదు చూడాల్సింది. రేపటి కోసం మనం ఏం చేసామో, మరణించిన తర్వాత మరణానంతర జీవితం కోసం ఎలాంటి సామాగ్రిని, ఎలాంటి సరంజామాను మనం సిద్ధపరచుకున్నామనక ఈ ఆత్మ సమీక్షని అందరిలో బయలుదేరాలి. అలానే మీరందరూ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.